టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేద వర్గాల యొక్క సంక్షేమానికి గాని ఏ విధంగానూ కూడా కృషి చేయలేదు. ఈనాడు రాష్ట్రంలో చూస్తే ఆందోళన చేయనటువంటి గ్రూపు లేదు, ఆందోళన చేయనటువంటి వర్గాలు కూడా లేవు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీస్ కానీ అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ డోక్రా గ్రూపులు కానీ మహిళలు కానీ ఎవరు చూసినప్పుడు కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో నష్టపోయినటువంటి వాళ్ళే. నష్టపోయింది భర్తీ చేయడానికి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగానూ పూనుకోలేదు. దానివల్లే ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారైంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తయారవ్వలేదు. మేమున్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కూడా ఈరోజు కుంటుపడింది. కుంటుపడమే కాకుండా ఉన్నటువంటి వ్యవస్థలను కూడా సొంతానికి ఉపయోగించుకొని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించినటువంటి నేత ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదాహరణకు చూస్తే ఈనాడు సామలకోట వచ్చి, ఇందాక రాజప్ప గారు కూడా చెప్పుంటారు, సామలకోట వచ్చి గృహప్రవేశాలు చేయటానికి రావడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు నాలుగున్నర సంవత్సరాల్లో పేదవాళ్ళకి కట్టినటువంటి ఇళ్ళు ఎన్ని? అదేవిధంగా పేదవాళ్ళు పేరు చెప్పి ఎన్ని పట్టాలు, ఎన్ని రకాలైనటువంటి హౌస్ సైట్స్ మీరు పేరు చెప్పి దోచుకున్నటువంటి ప్రాంతాలు ఎన్ని? ఒకవైపు ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి పేరుతోటి మొత్తం పనికిరానటువంటి ఇళ్లకి పనికిరానటువంటి స్థలాలను కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కింద చూపించి మీ నాయకులందరూ కూడా దోచుకున్నారు. స్థలం ఖరీదు రూపాయి అయితే వీళ్ళు 100 రూపాయలు వసూలు చేసి ఆ 99 రూపాయలు కూడా మీ నాయకులు దోచుకున్నటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. మేము ప్రూవ్ చేసాం, మీడియా కూడా చాలా వరకు కూడా ప్రూవ్ చేసింది. అదేవిధంగా ఇళ్ళు చూస్తే మేము ఉన్నప్పుడు టిట్కో ఇళ్ళు కట్టాం, పెద్దాపురం కానీ అదేవిధంగా రాజమండ్రిలో కానీ ఇటువంటి చాలా చోట్ల టిట్కో ఇళ్ళు కట్టాం, విజయవాడ కానీ ఇటువంటి. అవన్నీ కూడా పూర్తయితే వాటికి రంగులేసుకున్నటువంటి విషయమే ముఖ్యమంత్రి చేసిందో తప్ప ఇళ్ళు కట్టినటువంటి సందర్భం లేదు. మేము ఇళ్ళు కడితే వాళ్ళు రంగులేశారు. రంగులకి అయినటువంటి ఖరీదు కూడా చూస్తే వీళ్ళ జలసాలకి, అంటే మేము తెలుగుదేశ ప్రభుత్వంలో కట్టినటువంటి ఇళ్లకి రంగులేసి మేమే కట్టామని చూపించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా వీళ్ళు వచ్చిన తర్వాత అసలు ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్ని స్థలాలు వీళ్ళు ఎక్వైర్ చేశారు, ఎంత డబ్బు ఇచ్చించారు, దాంట్లో వీళ్ళు దోచుకున్నది ఎంత అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా ఇళ్లకు సంబంధించినంత వరకు, పక్కా ఇళ్లకు సంబంధించినంత వరకు కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేతంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 83వ సంవత్సరంలో పేదవాళ్ళకి పక్కా ఇళ్ళు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు 83లో కూడా నేను మంత్రిని, హౌసింగ్ మినిస్టర్ ఉండేవాడిని. ఆ రోజులోని తిండి బట్ట ఇల్లు అనేటువంటి కార్యక్రమాల్లో దాదాపు ఎన్టీఆర్ గారు చేపట్టినటువంటి పక్కా ఇళ్ళ పథకం నిర్విఘ్నంగా సాగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం అనేటువంటిది ఆగిపోయింది. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇంకా 100 రోజుల్లో 3-4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని ఉద్దేశంతో ఎక్కడో, అంటే పూర్తి అవ్వకుండానే, ఈవెన్ సామలకోటలో కూడా చాలా ఇళ్ళు పూర్తి అవ్వలేదు మాకుండే ఇన్ఫర్మేషన్, వాటికి కూడా బ్యానర్లు కట్టేసి అదేవిధంగా అవి పూర్తయినట్టు ఒక ప్రకటనలు ఇచ్చి ఆ ప్రకటనలకు బాధ వాళ్ళ పేపర్లో సాక్షిలో కానీ సాక్షి టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఈ విధంగా పేదవాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈనాడు మొత్తం అతను ప్రజల యొక్క అభీష్టాన్ని కోల్పోయాడు. ప్రజలకు ఆలోచన ఎట్లా ఉందంటే, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడా, ఎప్పుడు అధికారం నుండి దిగిపోతాడా అనేటువంటి ఆలోచనలోనే ప్రజలంతా ఉన్నారు. అంచేత ఈనాడు
మోసం చేసినటువంటి వ్యక్తి మీరు ఉదాహరణ చూస్తే నవరత్నాలు అని చెప్పాడు నవరత్నాలు అని పేరు చెప్పి ఎస్సీలకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్కీములన్నీ రద్దు చేశాడు ఎస్టీలకు ఉండేటువంటి స్కీములన్నీ ప్రత్యేకంగా ఉండేటువంటి స్కీములు రద్దు చేశాడు బీసీలకు ఉండేటువంటి ఆదరణ లాంటి ప్రత్యేక స్కీములన్నీ రద్దు చేశాడు అదే విధంగా మున్సిపల్ మైనారిటీస్కు ఉండేటువంటి స్కీములన్నీ కూడా రద్దు చేశాడు అంటే ఈ ఈబీసీలకు ఉండేటువంటి స్కీములు కూడా రద్దు చేశాడు ఇవన్నీ కూడా ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళయని కూడా స్కీములు రద్దు చేసి నేను నవరత్నాలు ఇస్తున్నానేటువంటి నవమోసాలు చేసేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంచేత ఎవరికీ కూడా ఈ రోజున స్కీములు లేవు ప్రత్యేకమైనటువంటి స్కీములు ఎవరికీ లేవు వాళ్ళు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనుభవించేటువంటి స్కీములన్నీ కూడా రద్దు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఆ డీటెయిల్స్లోకి పోవడం లేదు కానీ మొత్తం స్కీములన్నీ